नमस्ते अंदर की शरारतलो एट्लुनारो मंचुकुनारा नेनु मी जोरदार जग्गडु मस्त जोर मीद उंटाडु इगा गीयाला मन शो के वरच्चि लेरकेना गीना कूडा जानपद गीयालु मस्त वार्तलु अन्नट्टु सो असोंटि पाटलु बागा वाडि ओक मंचि पेरु संपादिंचुकुन्नाडु सो गायनतो माट्लाडि मंचि मंचि मुच्चट्लु मंचि मंचि पाटलु वाडिंचुकुंदाम नमस्ते कृष्ण नमस्ते शरारतलो शरारतलो एट्लुनारु అభిమానం సో అమ్మ పాట తోటి నేనైతే ప్రారంభించాలనుకుంటున్నా సో వినండి నువ్వేల నా జీవితం అమ్మతోనే గడవాలని నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా అమ్మతోనే ఉండాలని కనిపించ దైవము అమ్మ ఒక్కతే ఫస్ట్ పాటనే మంచి అమ్మ పాటతో షురూ చేసినావు మస్తు వాడినావు థ్యాంక్ యూ అన్న సో నీకు ఎట్లా పాట పాడాలని ఎందుకు అనిపించింది అసలు ఎందుకు అనిపించింది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ అలాగే నేను కొంచెం ఎదుగుతున్న సమయంలో మా అన్న కూడా అందరూ సాంగ్స్ పాటలు సో వాళ్ళ నుంచి నాకైతే వారసత్వం వచ్చిందని నేను అనుకుంటాను అచ్చా మీ కాందన్ మొత్తం పాటలు పాడతారు మా కాందన్ మొత్తం పాడతారు సో మా కాందన్ నుండి నాకు వచ్చిందని నేను అనుకుంటాను సో మీ అన్న మీ వాళ్ళందరూ పాడతారు పాటలు మా అన్న పాడతాడు మా అమ్మ అత్తే మా నాయనమ్మ కూడా పాడుతుండే సో ఒక్కళ్ళు వంశ పారపర్యంగా వచ్చింది అంట అవునా అందుకే వాళ్ళని చూసి నువ్వు నేర్చుకున్నా నీకు పాడాలనిపించిందా నీకు కూడా ఉండే పాడాలని వాళ్ళని చూసి నేను హమ్ చేసి అట్లా పాడుతుండే కృష్ణ నీ గురించి తెలియదు మా ప్రేక్షకులకి అంటే నువ్వు ఏడ పుట్టినావు నీ ఊరు ఎక్కడ నువ్వు ఏం చదువుకున్నావు ఇంకా మా వాళ్ళ గురించి చెప్పు సరేనా ఓకే అన్న అందరికి నమస్తే నా పేరు కృష్ణ మాది జనగం డిస్టిక్ రఘునత్పల్లి మండల్ సోమరాజపల్లి గ్రామం అవునా సో నువ్వు ఏడు వాళ్ళు చదువుకున్నావు నేను ఎంకామ్ చేసినా ఎంకామ్ చేసినావా అంటే జాబ్ చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావా ప్రయత్నాలు అయితే చేస్తున్నా సో అంటే ఇప్పుడు నువ్వు పాటలు పాడతావా ప్రొఫెషనల్ అదే ఎంచుకుంటావా లేకపోతే జాబ్ చేస్తా అనుకుంటున్నావా అంటే నాకు పాటలు పాడడం కూడా ఇష్టమే సో ఆపర్చునిటీ వస్తే జాబ్ చేస్తా సో ఆపర్చునిటీస్ వస్తే పాటలు కూడా పాడతావా జాబ్ కూడా చేస్తా అంటావు సరేనా సరే ఇంకా ముందు పోయే ముందు ఒక మంచి పాట పాడు మా వాళ్ళ కోసం తప్పకుండా అన్న దూరు 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 నా సామి దున్న పాత్ర వారు చూడు దున్న పాత్ర వారు చూడు పాత గోడ పడమటంగా నా సామి పడుసు పిల్లల వారు చూడు అరే పాత గోడ పడమటంగా నా సామి పడుసు పిల్లల వారు చూడు దీని అర్థం ఏంది అంటే అన్న
దున్నపోతుల భార్య వస్తుంది, అట్లా మంచి కన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా వస్తారు. అట్నే మా ఇంటి ముంగట గంగరేవి చెట్టు ఉంది, సో ఆ గంగరేవి వాళ్ళ చెట్లు తింటే సో మంచుకుంటది అని దాని అర్థం అన్నమాట. సో అట్నే బండ పైన మద్దల పిల్ల మంద అయితే దంచుతుంది, సో దాని గురించి వర్ణిస్తుంది అన్నమాట. సరే నువ్వు ఏమంటారు, ఏమైనా పాటలు పాడినావా వేరే, లైక్ ఫో యూట్యూబ్ లో గానీ ఏమైనా పాటలు పాడినావా ఇంతవరకు? ఎన్ని పాటలు పాడిన? ఒక 15 సాంగ్స్ వరకు పాడినా, ఒక 10 సాంగ్స్ వరకు రాసిన. అంటే నువ్వు పాటలు రాస్తావు పాడతావు రెండు? సో నువ్వు మంచిగా ఫస్ట్ పాడిన పాట ఏంటిది? నువ్వు యూట్యూబ్ లో పాడి మంచి పేరు వచ్చినట్టు ఫస్ట్ నువ్వు పాడింది ఏంటిది? ఫస్ట్ అయితే నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు విలేజ్ ఫోక్ టీ వాళ్ళు. సో అలాగే నాకు సంగీతం పైన అవగాహన లేకపోయినా మ్యూజిక్ పైన అవగాహన లేకపోయినా సో నువ్వు పాడగలుగుతావు అని చెప్పి పాడించింది అయితే సత్యనారాయణ అన్న. సో నేను ఫస్ట్ పాడిన సాంగ్ వచ్చేసి ఊరు చివరిన చెరువు కట్ట కట్ట దాటిన పెద్ద గుట్ట, ఊరు చివరిన చెరువు కట్ట కట్ట దాటిన పెద్ద గుట్ట, గుట్ట మీద గుట్ట మీద గువ్వాలున్నే నాశకు ముఖ నరసి గుట్ట మీద గువ్వాలున్నే, గువ్వరాని గువ్వులు పడకు బాగాని బాయపడకు, మంచి మంచి సత్త సెల్లా కలరాతి ఓ నీలాతి, మంచి దోస తీగ మోస పుచ్చే కలరాతి ఓ నీలాతి, మంచి మంచి సత్త సెల్లా కలరాతి ఓ నీలాతి, మంచి దోస తీగ మోస పుచ్చే కలరాతి ఓ నీలవాతి, ఒత్తు పోవన్న కాడ జలధీరుడా ఓ నీలవరుడా, మా అన్న రాముడు కోపగొండి జలధీరుడా ఓ నీలవరుడా, ఒత్తు పోవన్న కాడ జలధీరుడా ఓ నీలవరుడా, మా అన్న రాముడు కోపగొండి జలధీరుడా ఓ నీలవరుడా, ఎద్దుబండి ఏకమైతే కలవాతి ఓ నీలవాతి, నీ అన్న రాముడు ఎంత తోడే కలవాతి ఓ నీలవాతి, ఎద్దుబండి ఏకమైతే కలవాతి ఓ నీలవాతి, నీ అన్న రాముడు ఎంత తోడే కలవాతి ఓ నీలవాతి. ఈ పాట అన్నా ఎన్ని వాడినావు నువ్వు? నేను ఒక 15 సాంగ్స్ వరకు పాడినన్న, అందులో కొన్ని రిలీజ్ అయినా ఇంకా కొన్ని రిలీజ్ కావడానికి అయితే ఉన్నాయి. సో నీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కదా? అవునన్న. ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, నిజంగా నా గురించి ఏంటో కూడా తెలుసుకోకుండా నా పైన నమ్మకం పెట్టి తను నాకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే 100% ఫుల్ఫిల్ చేసిన నేను అనుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉందన్న నాకైతే. ఫస్ట్ ఎట్లా వచ్చింది అసలు ఫస్ట్ ఆయన ఎట్లా తెలుసుకున్నాడు నీ గురించి? ఎట్లా తెలుసుకున్నాడు అంటే నేను టిక్ టాక్ లో ఒక సాంగ్ అయితే పాడు పెట్టిన, ఆ సాంగ్ చూసి అన్న అయితే కామెంట్ చేసిండు. సో నేను కూడా అన్నకి నంబర్ ఇచ్చి నా వాయిస్ ఇలా ఉంటది, నా సాంగ్స్ ఇలా ఉన్నాయి అనేసి అయితే నేను అన్నకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నా పైన నమ్మకంతో అన్న అయితే ఛాన్స్ ఇవ్వడం. మళ్ళీ కూడా ఇచ్చిండా ఈ పాట అయిపోయినాక? ఆ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఛాన్స్ ఇచ్చిండు. ఆ ఛానల్లో నేనే పాడుతున్నా ప్లస్ నేను రాసిన సాంగ్స్ ఆ ఛానల్లో ఉన్నాయి. ఆ ఛానల్ కి ప్రతి ఒక్క సాంగ్ నేనే రాసిన ఆ ఛానల్ కి. అవునా? సో పాటలు పాడటంతో పాటు నువ్వు వాళ్ళు నటిస్తున్నావు కదా? చూసిన ఇలా నువ్వే చేసినావు కదా నీలవతి దాంట్లో? నేనే చేసినా. ఎట్లుంది మరి పాట పాడడం ఈజీ ఉందా యాక్టింగ్ చేయడం ఈజీ ఉందా? అంటే నాకైతే పాడడమే ఈజీ. అవునా? సరే ఇంకొక పాట. ఓకే అన్న. గుహకు జరమమ్మో రాత్రి భూవే తినలేదు, గుహకు జరమమ్మో రాత్రి భూవే తినలేదు, గుహకు అరే గుహకు అరే గుహకు జరమమ్మో రాత్రి భూవే తినలేదు, కలకు గజ్జలు కాళ్ళకు గజ్జలు కలకు గజ్జలు కావాలంటది, గల్లు గల్లు మన గురకాలంటది, గువ్వకు అట గువ్వకు జర గువ్వకు జరమమ్మో రాత్రి భూవే తినలేదు, గువ్వకు జరమమ్మో రాత్రి భూవే తినలేదు, ముక్కుకు ముక్కెర ముక్కుకు ముక్కెర ముక్కుకు ముక్కెర కావాలంటది, ముక్కు నిప్పుతూ తిరగాలంటది, గువ్వకు అట గువ్వకు జర గువ్వకు జరమమ్మో రాత్రి భూవే తినలేదు.
మీ లెవెల్ కో జ్వరం వస్తే అన్న నీ లేదని చెప్పేసి పాడుతుండ అంటారు అంతేనా అంటే ఒక గువాన్ పేరుతోటి పాడుతున్నారు సరే సరే ఇప్పుడు సేకరణ పాటలు అని అంటారు కదా సో నువ్వు అట్లా ఏమైనా సేకరించిన పాటలు చాలా సేకరించిన అంటే ఎట్లా సేకరిస్తావు నువ్వు అంటే ఎట్లా సేకరిస్తా అంటే మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు కానీ సేద తీయడానికి అయితే అప్పుడు పొలంలో పనిచేసినప్పుడు పాడుకునే వాళ్ళు సో ఇప్పుడు సేకరణ సాంగ్స్ కి బాగా ఆదరణ లభిస్తున్న సందర్భంలో నేను వాళ్ళ నుంచి మా అమ్మ నుంచి గానీ మా నాన్నమ్మ నుండి గానీ పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించుకోవడం అయితే జరిగింది పాట అంటే ఇప్పుడు మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ వీళ్ళందరూ పాడతారు కదా అంటే వేరే వాళ్ళు కూడా పాడతారు పాడతారు సో ఇప్పుడు నువ్వు సేకరించిన అంటే అది నీకే వస్తుందా పాట అంటే నాకు వస్తుందని కాదు సేకరణ సాంగ్స్ అన్ని ప్రజల సాంగ్స్ అన్ని మట్టి నుంచి వచ్చినాయి కాబట్టి అవి అందరి ప్రజల పాటలు సో ఎవరు ముందుగా రికార్డ్ చేసుకుంటే అది ఇంకా వాళ్ళ సాంగ్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రజల్లోకి తీసుకొచ్చిన వాళ్ళదే సాంగ్ అవుతుంది అంతే ఇప్పుడు నువ్వు అట్లా అన్నావు కాబట్టి ఇప్పుడు మనం సారంగధర్య పాట తీసుకుందాం సారంగధర్య పాట ఎవరు వాడినరు ఫస్ట్ సేకరించింది ఎవరు కోమలి కోమలి సేకరించిన నిన్న పాట అని చెప్పేసి చెప్పింది ఆమెనే ఫోక్ స్టూడియోలో పాడింది పాట కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు సినిమాలో పెట్టిండ్రు పెట్టినాక బాగా హిట్ అయింది పాడింది మళ్ళా మంగ్లీ సో ఇప్పుడు ఆమె వచ్చేసి అది నా సాంగ్ అని అంటుంది సో ఇప్పుడు ఆమె అనేది కరెక్టే అంటారా అంటే ఆమె ప్రజలలోకి తీసుకొచ్చింది ఆమె పరిచయం చేసింది కాబట్టి ఆమె నా సాంగ్ అనడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా సో ప్రజల్లోకి వచ్చిన తర్వాత అది ఎవరు వాడినా అవసరం లేదు నాకైతే ఎందుకంటే ప్రజల్లో తీసుకొచ్చింది మాత్రం కోమలి ఒకళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వేరే సాంగ్స్ ఎవరైనా యూట్యూబ్ లో పాడితే మళ్ళీ తర్వాత పాడుకోవచ్చు నేను ఇప్పుడు అందరు పాడుకునే పాటలు యూట్యూబ్ నుంచి వచ్చినాయి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చి పాడుతున్నా అంటే కొన్ని సాంగ్స్ యూట్యూబ్ లో వచ్చిన సాంగ్స్ నేను చూసి కూడా పాడుతున్నా సో నేనైతే ఆ విషయం పైన నేనైతే కామెంట్ చేయడం తలుసుకోలేదు అదే సో ఎంతమంది అయినా వాడుకోవచ్చు కానీ ఫస్ట్ ఆమె తీసుకొచ్చింది కాబట్టి ఆమెదే అంటావు ఆమె తీసుకొచ్చింది కాబట్టి సాంగ్ అయితే ఆమెదే అని అదే ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మన డైరెక్టర్ కూడా వచ్చేసి చెప్పిండు ఆమెకు కూడా ఆమె సాంగ్ అని చెప్పేసి సో ఇప్పుడు సేకరిస్తే ఇదే ప్రాబ్లం ఇప్పుడు మనకి సినిమా సాంగ్లు అనుకో వాళ్ళకి ఉంటది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ పాట నాది అని చెప్పేసి ఈ సేకరణ కాడి జానపదాల గేయాల కాడి ఎట్లొచ్చిందంటే ఎవరైనా వాడుకోవచ్చు ఆ పాట ఇప్పుడు ఇప్పుడు ఆ సారంగధర్య పాటనే ఇప్పుడు సినిమాలకు రాకముందు వేరే ఛానల్ లో రిలీజ్ అయింది అబ్బాయి వాడు గుర్తుందా మీరు చూసినట్టయితే మేల్ వర్షన్ లో రాసిండు కాకపోతే మెన్షన్ చేసిండు కోమలి నుంచి సేకరించిన అని చెప్పేసి సో అట్లా ఎంతమంది అయినా వాడుకోవచ్చు తప్పేం లేదు అంటూ సరే ఇప్పుడు నువ్వు సేకరించిన పాట ఏదన్నా మా వాళ్ళ కోసం మడువు సెక్కరచ్చి మంచే బాధు నవ్వొత్తి మడువు సెక్కరచ్చి మంచే బాధు నవ్వొత్తి సీమాలు దినేది శరమన్నలేదా మంచేదిగు మంచేదిగుమా పంచన్న బాబా మంచేదిగు మంచేదిగుమా మంచేదిగు మంచేదిగుమా పంచన్న బాబా మంచేదిగు మంచేదిగుమా నువ్వు మంచెదిగకున్నా నాతో మాట్లాడకున్నా నువ్వు మంచెదిగకున్నా నాతో మాట్లాడకున్నా మంచే మాటుకులేను మరణమే తానే మంచేదిగు మంచేదిగుమా పంచన్న బాబా మంచేదిగు మంచేదిగుమా ఏడు మెట్లది మంచే ఎక్కడది దిగారదు ఏడు మెట్లది మంచే ఎక్కడది దిగారదు మూడవ మెట దిగి ముద్దిచ్చి పాలే మంచేదిగు మంచేదిగుమా పంచన్న బాబా మంచేదిగు మంచేదిగుమా ఇదన్నా నేను సేకరించి యూట్యూబ్ లో పాడిన అచ్చా అచ్చా అదే మన సేకరించిన పాట దానిది వేరే ఉంటది కదా అది మనకు పాడుతుంటే ఎట్లా మన ఇంట్లోనే జరిగినట్టు ఏదో అనిపిస్తుంది అందుకే ఇప్పుడు సేకరణ పాటలకు బాగా రెస్పాన్సెస్ ఆదరణ లభిస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఎందుకు సరే ఇప్పుడు నీకు కొందరు గురించి చెప్తాను సో వాళ్ళపైన నీ అభిప్రాయం ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు మనకి సేకరణ పాటలు అనేది తెలియదు సో కోమలి ఆమె పేరు ఆమె తీసుకొచ్చింది అని చెప్పేసి అన్నారు సో ఆమె గురించి నీ అభిప్రాయం ఏంటిది అని ఎప్పుడైనా కలిసిన ఆమెని కోమలి గారిని సో నేనైతే ఎప్పుడు కలవలేదు ఆమెనైతే యూట్యూబ్ లో ఇంతకు ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు రేలారేలో ఉన్నప్పుడు నేనైతే సాంగ్స్ విన్నాను సో అక్క వాయిస్ అయితే చాలా బాగుంటది సో అక్కకి మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ అక్క కూడా మంచి మంచి సినిమాలలో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నా అట్లా సో కనకవ్వ గురించి ఏంటి నీ అభిప్రాయం కనకవ్వ అంటే ఆమె నిజంగా మట్టిలో మాణిక్యం నిజంగా అంత ఏజ్ లో ఆమెకి ఛాన్స్ వచ్చిందంటే నిజంగా ఆమెకు ఆమె గొంతులో ఉన్న పల్లెదనం అంత ఉట్టుపడుతుంది అనమాట నిజంగా కనకవ్వ అయితే మట్టిలో మాణిక్యం అనే చెప్పుకోవచ్చు సో మనకి జానపద పాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా 10 ఏళ్ళ 15 ఏళ్ళ నుంచే ఉన్నాయి కానీ ఎందుకో కనకవ్వ ఎప్పుడైతే పాట సంక్రాంతి పాట విడుదలైందో ఎందుకు ఆటోమేటిక్ గా జనాలు అంతా దానికి ఆకట్టుకుపోయింది కదా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఇక కనకవ్వ పాట వస్తుంది అని అంటే
చాలా మంది ఇట్లా చూస్తా ఉంటారు. కనకవ్వ పాట వచ్చింది అంటే యూట్యూబ్ లో సర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనకవ్వ లేటెస్ట్ సాంగ్స్. సో కనకవ్వ అట్లా పాపులర్ అయింది చాలా. ఆమె గొంతు కూడా నిజంగా అంత ఏజ్ వచ్చినా కూడా ఆమె గొంతు అయితే అంటే అంటారు కదా కంచు మోగినట్టు కనకమ్మ మృగం, నిజంగా ఆమె గొంతు అయితే కంచు మృగంట్టు మోగుతుంది. అందుకోసమే అంత మంచి ఛాన్స్ అయితే వచ్చిందని నేను అనుకుంటాను కదా. సరే కనకవ్వ పాట ఏదైనా పాడతావా మా వాళ్ళ కోసం? తప్పకుండా అన్న, నాకైతే ఒక రెండు లైన్లు అయితే పాడతా. సరే పాడు. కదా ఈ పాట నా తెలిసి వినడం ఎవరు ఉండరు కదా. పాట అయితే వినడం ఎవరు ఉండరు. సో ఈ పాట వింటే గంతు ఏనల్ కూడా ఎవరు ఉండరు కదా. నేను కూడా ఇప్పుడు గంత ఎద్దాం అనుకున్నా ఇక్కడ గోష ఊడిపోతుంది అని చెప్పేసి సరే సరే. కనకమ్మ అన్నాం కానీ కనకమ్మ కంటే ముందు మంగ్లి, కొన్ని రోజులు మంగ్లీ వాడుకుంటూ పోయింది. సో మంగ్లీ పైన నీ అభిప్రాయం ఏంటి? మంగ్లీ పైన అభిప్రాయం అంటే కలమతల్లి ముద్దుబిడ్డ నిజంగా అందరికి వస్తున్న మంచి మంచి గాయకులకు ఒక ఆదర్శం. సో ఇప్పుడు కనకవ్వ ఎట్లా ఇప్పుడు ట్రెండ్ పెట్టిందో అప్పట్లో మంగ్లి, మంగ్లీ నుంచి మనకి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు కొంచెం చూడడం పాటలు అని చెప్పేసి కదా. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పినా కదా, సో ఇప్పుడు మళ్ళీ ఒక పాట నువ్వు వాడు, నీ సొంతంగా రాసుకున్నది కానీ నీకు ఇష్టమైన పాట ఏదంటే మా వాళ్ళ గురించి వాడు. నా మరిది లాగుదా మరబడ్డాయోయి, మన మల్లె తోటకు నిల్లు కట్టాలతే నిండుకున్నాయి మల్లెలమ్మ, వరి నమ్మో నిండుకున్నాయి మల్లెలమ్మ, మన మల్లె తోటకు నిల్లు కట్టాలతే నిండుకున్నాయి మల్లెలమ్మ, వరి నమ్మో నిండుకున్నాయి మల్లెలమ్మ, పెళ్ళం గిచ్చును యాడి ఓయి మరిది లాగుకి తరబడ్డాయోయి, నా మరిది లాగుకి తరబడ్డాయోయి, నా మరిది లాభు గీతలు పడ్డాయోయి, రెండు మండల మలవాణి సోని నేనుంటే విచ్చుకున్న మండలమ్మ, వరి నమ్మో నిచ్చుకున్న మండలమ్మ, నీ కలికి కళ్ళల్లో కాటు కాలే పాడే ఎవరు కలిపి పెట్టిరయ్యా, నా మరిది ఎవరు కలిపి పెట్టిరయ్యా, ఢిల్లీకి నేనొక్కసారి బయలుదేరంగా దిమిటి లేపోవారేనమ్మా, వరి నమ్మో దిమిటి లేపోవారేనమ్మా. మస్తు వాడినవు, దీని అర్థం ఏంది అంటే మరదిని అడుగుతుంది అనమాట. వదినే నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినావు మరది, నీ మొత్తం నీ పైన అన్ని మల్లెలు ఉన్నాయి అని అంటే, నేను ఎక్కడికి పోలేదు మళ్ళీ మన మల్ల చెట్టుకు నీళ్ళు కట్టకపోతే మల్లెలు అంటుకున్నాయి, మరి నీ పెయ్యి కానీ గిచ్చులు ఉన్నాయి ఎక్కడి అని అడిగితే, ఏం లేదు మండల నీళ్ళు కట్టడానికి పోయినప్పుడు మండలు గిచ్చుకున్నాయి అని అడుగుతా అంటే మరది చెప్తున్నా, అంటే నీ కళ్ళలో మరి కాటికే ఉన్నది ఎక్కడిది అని అంటే, బయట కూర్చుంటే ఆ దుమ్ము లాంటిది వచ్చేసి కళ్ళలో పడి అది కాటిక లాగా అయిపోయింది అంటే జరిగింది ఒకటి చెప్పేది ఒకటి అన్నట్టు. సరే సరే. సో నీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఏంటిది, పేరు తెచ్చిన పాట బాగా మంచి అందరూ నీకు మెచ్చుకున్న పాట? మెచ్చుకున్న పాట అయితే ఊరు చివరిన చెరువు కట్ట, అది ఊరు చివరిన చెరువు కట్ట, కట్ట దాటిత పెద్ద గుట్ట, ఊరు చివరిన చెరువు కట్ట, కట్ట దాటిత పెద్ద గుట్ట, గుట్ట మీద గువ్వాలున్నాయే నాశకు ముఖ నరసి, గుట్ట మీద గువ్వాలున్నాయే గువ్వలాని గుబులు పడకు బావనాని బాయపడకు, గువ్వలాని గుబులు పడకు బావనాని బాయపడకు, మోసుకుంటే కలిసి పోలమే నాశకు ముఖ నరసి, మోసుకుంటే కలిసి పోలమే. నీ సొంతంగా రాసుకున్న పాట అనేది? ఇది నా సొంతంగా రాసుకున్న పాట, అంటే సేకరించుకున్నా. సేకరించుకున్నావు అంటే నువ్వే రాసుకున్నావు, నువ్వే వాడినావు అన్న. మంచిగా ఉంది పాట కూడా, మస్తు ఉంది. సరే ఇంకా తర్వాత నీకు ఇంకా మంచిగా అనిపించిన పాట ఏంటిది? ఇంకా మంచిగా అనిపించింది అంటే చాలా, నాకైతే పల్లె పాటలు
ఇవంటే నాకు చాలా ఇష్టం, అన్ని పాటలు ఇష్టమే, ఇట్లా కొన్ని పాటలు అనేది అట్లా. సరే ఇప్పుడు జానపద గేయాలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి. సో జానపద గేయాలు వేరే, సినిమా పాటలు వేరే ఉంటారా, రెండు పాడడం కూడా ఒకే విధంగా అనుకుంటారా? అంటే నేనైతే సినిమా పాటలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం పల్లెటూరులోనే. సో ఎక్కువ మా అమ్మ వాళ్ళు వాళ్ళు పాడుతుంటేనే విన్నా కాబట్టి నాకైతే ఇవే బాగా అలవాటు. అంటే స్టేజ్ ఎక్కినా కూడా నువ్వు జానపద గేయాలే పాడతావు, సినిమా పాటలు పాడతావు? సినిమా పాటలు అంటే తక్కువ తక్కువ. ఇప్పుడు సినిమాలో ఒకవేళ నీకు వచ్చింది ఛాన్స్ వచ్చింది అనుకో, పాడతావా? పాడతానా? పాడతావా? సినిమాలో ఛాన్స్ రావాలి కానీ పాడకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు జానపద గేయాలు అందరికి ఎక్కినాయి, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి సినిమా ఏదో ఒక జానపద గేయం పాట పెడుతున్నారు. సో నీకు కూడా అట్లాంటి ఛాన్స్ రావాలని చెప్పేసి అనుకుంటాను. తప్పకుండా అన్న, మీ ఛానల్ తరపున చూసి ఛాన్స్ ఇస్తే మాత్రం మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సరే, ఏమన్నా పండుగ పాటలు పాడినావా నువ్వు? అంటే పండుగ పాటలు పాడలేదు, రాసిన రాసైతే రాసినావా? ఇది బతుకమ్మ పాటనా? ఆహా లేదన్న, హోలీ సాంగ్ పాడినావా? సరే, రాసిన రాసిన నేను. పాడతావా? పాడతా. హోలీ 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 హోలీ, రంగుల సింగిల్ల రంగోలీ, ఇది రంగుల సింగిల్ల రంగోలీ. హోలీ 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 హోలీ, రంగుల సింగిల్ల రంగోలీ, ఇది రంగుల సింగిల్ల రంగోలీ. కాము ఊడుకున్న ముచ్చోలి, ఊరంతా ఆడిపాడాలి, నా పల్లంతా దాసి మునగాలి, నా పల్లంతా దాసి మునగాలి. పద పచ్చ రంగులు పచ్చ రంగులే పచ్చ రంగులే, ఇది ఎవరి మాయసప్పమ్మ, జాడాది బయ్యాడి రంగులే. ఓడి ఆడాలి రావే రంగమ్మ, ఓడి ఆడాలి రావే రంగమ్మ. ఇట్లా ఉంటుంది అన్న, అన్ని ఒక మూడు నాలుగు వేరియేషన్ లో ఉంటుంది ఒకటి పాట. ఇప్పుడు ఇప్పుడు రెండు వేరియేషన్ చూపెట్టినావు. అవునన్నా, ఇంకొక మూడు నాలుగు వేరియేషన్స్. ఇప్పుడు మీరు ఊళ్ళల్లో కూడా నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా పండుగ అయినా లేకపోతే ఏదైనా అయినా నిన్ను వాడమంటారా, మీ ఊరోళ్ళు వచ్చి నీ పాట వాడు అని చెప్పేసి ఏమన్నా? అంటే అలాంటి సందర్భం నేను రాలేదు. నేనైతే ఎక్కువ కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు అయితే వాడేది. అచ్చా, స్కూల్లల్లో కాలేజ్లలో ఏదైనా ప్రోగ్రామ్లు అయితే ప్రోగ్రామ్లు అయితే వాడతా, ఉద్యమం అప్పుడు వాడినా. అచ్చా, మా తెలంగాణ ఉద్యమం అప్పుడు వాడినావా? అప్పుడు ఇట్లా వాడినా. అచ్చా అచ్చా, అప్పుడు డిగ్రీలో ఉండే పాడినా, సకల జిల్లా సమ్మేళనం. అచ్చా, నీ సొంతంగా వాడినావా? ఉన్న పాటలే పాడేది. అచ్చా అచ్చా అచ్చా, ఏమైనా వాడతావా ఉద్యమం సాంగ్? తప్పకుండా అన్న, వీరులను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నేనైతే ఈ సాంగ్ అయితే పాడుతున్నా. వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది, వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది, మహతి పోని గురుతులై శృతుల గన్నది, కాలగతుల గన్నది, శృతుల గన్నది, కాలగతుల గన్నది. యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది. నెత్తిన పిడికిళ్ళు బిగించే ఉద్యమ సారది, త్యాగాల వారది. వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది, మహసి పోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. నిజంగా మా షోలా వాళ్ళని గుర్తు చేసినందుకు నిజంగానే థ్యాంక్ యూ. సో వానాకాలం షురు అయింది కదా, అర్థమే వానలు మీకాడ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్న? ఇక వానలు పడితే పనులు షురు అవుతాయి కదా, ఇతనాలు పెట్టుకున్నాడు అటు పని కూడా అట్లా పోతారు కదా. పాటలు కూడా బాగానే వాడుకుంటారు, ఇక బాగానే వాడుకుంటారు, ఎందుకంటే కాలువ తిరిగి పోతారు కాబట్టి ఇతనాలు అయిపోతారు. సరే, ఆ వానాకాలం మీద ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు కాబట్టి వానాకాలం మీద ఏదైనా పాట వాడు. పాడతానా? తప్పకుండా. అంటే ఈ మొన్ననే ఎండకాలం మీదుగా, ఇప్పుడు పాడు ఒక పాట అయితే పాడదాం. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, భారమ్మో పిల్లలు చెల్లెలు బద్దురమే, సిరబారు ఇల్లు వాకిలి బద్దురమే. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, భారమ్మో పిల్లలు చెల్లెలు బద్దురమే, సిరబారు ఇల్లు వాకిలి బద్దురమే. అట్టాకే ఇట్టాకే సాగా మాటుల సందులకే, ఈ బారమ్మో నిక్కి నిక్కి సుత్తావా, సినబారో తొంగి తొంగి సుత్తావా, బారమ్మో నిక్కి నిక్కి సుత్తావా.
సుత్తావా సినబారో తొంగి తొంగి సుత్తావా. మస్తు వాడినావు. ఇప్పుడు నా ఇప్పుడు నువ్వు వాడతాంటే నాకే మంచి అనిపిస్తుంది. అంటే పని చేసేటోళ్ళకి అలా తెలియదుగా, కానీ పని అంతా కదా పాటలనే వెళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు వాళ్ళు వాడతా అంటే ఎన్నికలు అందుకుంటారు కదా, అట్లే అందరికి వస్తూ ఉంటది పాటలు. సరే ఇప్పుడు మనకి చూసినాం కదా, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా నీకేమన్నా కరోనా ఎఫెక్ట్ అయిందా అంటే నీకు కానీ అది ఎఫెక్ట్ అయితే ఇప్పుడు దానివల్ల నీకేమన్నా పని ఆగిపోవడం కానీ లేకపోతే నీకు వచ్చే ఛాన్సులు ఆగిపోవడం కానీ అట్లేమన్నా నీకు అయిందా? సో జరిగినాయి. కరోనా సిచ్యువేషన్ లో కొందరు సాంగ్స్ పాడుతూ రండి అని పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. సో అట్లా కూడా కొన్ని మిస్ చేసుకున్నా. అయినా కూడా కరోనా వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. మా ఫ్రెండ్స్ గానీ చాలా ఫ్యామిలీస్ అయితే సఫర్ అవుతున్నాయి. మేమైతే రోజు పని చేసుకుంటే బ్రతకవాలం కాబట్టి పనులు లేక కూడా మాకు నిజంగా తినడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఎన్ని ఏమున్నా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా కొందరైతే పోలీస్ వాళ్ళు గాని విలేకరులు గాని డాక్టర్లు గాని వీళ్ళైతే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో అందులో కొందరిని అంటే నేనైతే పోలీస్ వాళ్ళ గురించి అయితే ఒక సాంగ్ అయితే పాడాలనుకుంటున్నా. సరే పాడు. కాకి బట్టల పోలీస్ అన్నకు రాఖీ కట్టండి, కాకి బట్టల పోలీస్ అన్నకు రాఖీ కట్టండి, హారతి పట్టండి హారతి పట్టండి, నీతికి నిరూపానికి నిజాయితీ సింహానికి రాఖీ కట్టండి, హారతి పట్టండి హారతి పట్టండి. అలాగే విలేకరులను తలుచుకుంటూ రెండు లైన్లు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె తడిని కన్ను వైఖరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె తడిని కన్ను వైఖరి, అక్రమాలపైనే నీ ఆలోచన గుడి, అన్యాయాండలకు నీ అక్షరం పులి, నిజానిజాలే అన్నా నీ వైఖరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి. ఇది అన్నా నిజంగా మనకి ఎవరికంటే కరోనా వచ్చింది అని అంటే ఇంటి పక్క వాళ్ళకో లేకపోతే ఇంటి వాళ్ళకైతే అందరం దూరం దూరం భయపడతాం. కానీ మీరు నిజంగా వాళ్ళకి తెలుసు కరోనా అనేది ఎట్లయినా ఒకళ్ళ నుంచి ఒకరు వస్తుందని తెలిసినా కూడా మన కోసం పోరాడుతూ మన కోసం శ్రమిస్తున్న వీళ్ళందరినీ నిజంగా జోహార్లు చెప్పాలి. వీళ్ళందరినీ గుర్తు చేసినందుకు నీకు కూడా థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ పనిని నిజంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇటువంటి టైంలో మనం మన పక్క వాళ్ళకి కానీ మన ఇంటిలోకి వచ్చినా మనం దూరం పెడుతున్నాం, వాళ్ళ దగ్గర కూడా పోము. అట్లాంటిది వీళ్ళకి ఎవరైతే ఉంటారో తెలియదు, ఎవరికి ఏముందో తెలియదు. అయినా కూడా రాత్రి పగలు చూడకుండా కష్టపడుతున్నారు అంటే నిజంగా వాళ్ళందరికీ సెల్యూట్ చెప్పాలి. సరే మరి నీకు అత్యంత సంతోషం కలిగించింది ఏంటిది సందర్భం కానీ ఏదైనా సరే నీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం ఏంటిది? నాకు బాగా సంతోషం కలిగించిన విషయం అంటే నాకు చాలా ఉన్నాయి అన్న. ఎందుకంటే నేను ఎక్కువ సంతోషించేది ఎప్పుడు అంటే మా ఫ్యామిలీతో ఎక్కువ గడిపినప్పుడు నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతా. మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు, మా అన్నయ్యలతో ఉన్నప్పుడు బాగా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మళ్ళీ అంత దాని తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందంటే నాకు ఒక సాంగ్ పాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను నిజంగా నేను పాడగలుగుతానా, ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఆ మ్యూజిక్ పైన కూడా పాడగలుగుతానా అని ఒక బలాన్ని ధైర్యాన్ని ఇచ్చి పాడొచ్చినందుకు, ప్రసాదాన్ని అంత మంది ఛాన్స్ ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అది అంతే, మనకి ఏదైనా ఉంది దాని వలన గుర్తించి మనకిస్తే ఖచ్చితంగా అది వేరే ఉంటుంది సంతోషం కదా. ఆయనకేం తెలియకుండా ఎవరైనా వచ్చి మనకు అట్లాంటి అవకాశం ఇస్తే నిజంగానే ఆ దాని మించిన సంతోషం ఏది ఉండదు. సో నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ పాట పాడతా అంటే? అంటే పాడుతావు అలా అక్కడ మ్యూజిక్ని కొడుతా ఉంటారు దానికి ఆడడానికి కొంచెం భయం అట్లా ఏమన్నా అయిందా? అంటే ఫస్ట్ అయితే నేను పోయేంత వరకు భయపడ్డా, స్టూడియోలో పడి పోయేంత వరకు అసలు నేను పాడతానా పాడలేనా అనేసి అనుకున్నా. నిజంగా నేను పోయిన తర్వాత అసలు మెరాక్లు అయితే జరిగింది. నేను అసలు తొందరగా పాడేసిన, టేక్స్ కూడా తీసుకోలేదు, తొందర తొందర పాడేసిన సాంగ్ తొందర కంప్లీట్ చేసిన. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నిజంగా బాగా పాడిన కృష్ణ ఇంత తొందర కంప్లీట్ చేస్తామని నేను అనుకోలేదు, మ్యూజిక్ పైన అవగాహన ఉన్నట్టుగా పాడగలమన్నా. అదైతే చాలా మంచి కాంప్లిమెంట్ నాకు. నేర్చుకున్నావా మ్యూజిక్? చిన్నప్పటి నుంచి వాడుతుంటారు అందులో ఇట్లా రాగం తానం ఇట్లా ఉంటాయి అంటారు కదా, ఇప్పుడు నేర్చుకుంటారు కదా సినిమాలలో వాడేటోళ్ళు. ఇంకా
దీనికైతే తాళం రాగం అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకు అంటే అది మట్టి నుంచి వచ్చిన పాట కాబట్టి ఎట్లా వస్తే అట్నే వాడతాను నేనైతే. అలాంటివి అయితే ఏం నేర్చుకోలేదు. అంతే సరే. ఇప్పుడు నీకు అత్యంత బాధ కలిగించిన సందర్భం ఏంటిది? బాధ కలిగించిన సందర్భము అంటే నాకు ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చినప్పుడు ఫీమేల్ సింగర్ కి అవకాశం కావాలి అన్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఒకరిని అప్రోచ్ అయినా. సో వాళ్ళు కొన్ని మాటలు అనడం వల్ల నేనైతే చాలా హర్ట్ అయినా. ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఇట్లా అందరు ఏంటి అనేసి అయితే ఒక బాధ అనిపించింది. అంటే నువ్వు వేరే వాళ్ళ గురించి అప్రోచ్ అయినావా? వేరే వాళ్ళ గురించి అప్రోచ్ అయినా. సో వాళ్ళకు ఫీమేల్ ఛాన్స్ ఇప్పిద్దాం అనుకుంటే వాళ్ళు కొంచెం బ్యాడ్ గా అనుకోవడం వల్ల నాకైతే బాధ అనిపించింది. అవునా? సరే సరే సరే. ఇప్పుడు ఈ బాధలు సంతోషం పక్కన పెడితే ఒక పాట వాడు మంచి పాట. ఎట్లనే రావే నా ఇంటికి వంటి గనిదిరా రాదు నా కంటికి, రావే నా ఇంటికి వంటి గనిదిరా రాదు నా కంటికి, సుక్కలని వేసుకొని సుద్దలని నేను వస్తే నేను చూసే సుక్కులకు నువ్వు గురికే కులుకులకు, సుక్కలని సిరిగి ఉన్నా లబ్బలాము మనకు పాయ చిత్తకాయ పట్ట మంచం శిలలిగి నెరవాడే, రావే నా ఇంటికి వంటి గనిదిరా రాదు నా కంటికి, రావే నా ఇంటికి వంటి గనిదిరా రాదు కంటికి, నల్లగల్లా గుండెనాని నల్లగల్లా గుండెనాని నల్లగదేమో నీది మనసు, నల్లగల్లా గుండెనాని నల్లగదేమో నీది మనసు, నల్లరేడు బొమ్మలల్లా తెల్ల జొన్న వేసి చూడు, రావే నా ఇంటికి వంటి గనిదిరా రాదు నా కంటికి, రావే నా ఇంటికి వంటి గనిదిరా రాదు నా కంటికి, పట్టి పట్టి గుండెనాని పట్టి పట్టి గుండెనాని పట్టలేమో నీది మనసు, పట్టి వాళ్ళు కట్టి వాళ్ళు పట్టె మంచం ఎత్తి చూడు, రావే మంచిగా పాడినావు. అంటే నీ పాట నేనా? లేదన్నా ఇది ఆల్రెడీ ఉన్న పాటనే. అచ్చా ఆల్రెడీ ఉన్న పాట నేనా. ఇంకా ఇప్పుడు ఏమన్నా లైక్ సేకరించిన పాట గానీ ఇంకేమన్నా వాడతావా? సేకరించినవి అంటే ఇప్పుడు ఊళ్ళల్లో వాడుకునేటివి. ఇప్పుడైతే పండ్ల సీజను, పండ్ల సీజన్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, అందరు పోతా ఉంటారు. సో ఊళ్ళలో పండ్లకు పోయేటప్పుడు ఒక్కొక్కరు ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుంటారు, ఎట్లా పిలుచుకుంటారు పండ్లకు రమ్మని, అదైతే నేనైతే ఈ పాట రూపంలో చెప్తా. సరే పాడు. కలవబోలం వస్తారమ్మా, కలవబోలం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమా ఎమ్మో, కలవబోలం వస్తారమ్మా, కలవబోలం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమా ఎమ్మో, కలవబోలం వస్తారమ్మా, దూరాము బాగున్నారమ్మా తోవ దూరాము బాగున్నారమ్మా, ఉరికి నడిసేటి వారైతే రారేమా ఎమ్మో, దూరాము బాగున్నారమ్మా, కలవబోలం వస్తారమ్మా, కలవబోలం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమా ఎమ్మో, కలవబోలం వస్తారమ్మా, పసిపిల్ల తల్లులోయమ్మా మీరు, పసిపిల్ల తల్లులోయమ్మా మీరు, పాడి ఓదేమో పని ఓదదమ్మో, పసిపిల్ల తల్లులోయమ్మా, కలవబోలం వస్తారమ్మా, కలవబోలం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమా ఎమ్మో, కలవబోలం వస్తారమ్మా. వస్తుంది అంటే ఏంది అంటే పని చేస్తుంది రారట్ నా కలువకు అంటే వంగి కలిసేటి వాళ్ళు అయితే రారు, దూరం అయితే బాగుంటది మరి, కానీ ఉరికి నడిచేటి వాళ్ళు అయితే రారు. సో పసిపిల్ల తల్లు అయితే రాకూడదు, ఎందుకంటే మీరు పాలియడానికి వేరప్పుడు మా పని పోతుంది. సో హాస్పిటల్ అయితే రాదు, మంచి ఉండాలి, పని చేస్తుంది రావాలి, అట్లా రావాలని అని చెప్పి అట్నే మేము పే మీద నగలు ఉంటే దాచుకొని రారు, ఆడ దొంగలు ఇట్లు ఉంటారు మరి దొంగలు తీసుకుపోతారని అన్ని జాగ్రత్తలు చెప్పి పని చేయాలని చెప్పుకుంటూ ఇండైరెక్ట్ గా మంచిగా మంచిగా అని చెప్పి నీకు అన్ని కవర్ చేసి అన్నట్టు వాళ్ళు మొత్తానికి కట్టబడి పనిచేస్తూ రావాలి అన్నట్టుగా చెప్పింది అన్నట్టు కదా. సరే కృష్ణ పాటలు పాడినావు కదా ఇప్పటిదాకా మంచిగా ఇచ్చట్లు పెట్టినాం కదా, ఒక చిన్నగా సరదాగా ఒక గేమ్ లెక్క అన్నట్టు వార్తలు ఉన్నాయి కదా, వార్తలు మనం ఎట్లా చదువుతాం నార్మల్గా చదువుతాం కదా, ఒక పాట రూపంలో చదవాలన్నట్టు. సరేనా? ఫస్ట్ వార్త చదువు. పేద మధ్యతరగతి వర్గాల కోసం ప్రతి నెల కేజీ 1 రూపాయికి బియ్యం అందిస్తుంది. ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి 6 కిలోల చొప్పున పంపిణీ. కరోనా నేపథ్యంలో నిరుడు 6 నెలల పాటు ఒక్కో వ్యక్తికి 10 కిలోల రేషన్ కార్డులో ఒక్కొక్క కుటుంబానికి అందిస్తుంది. ఇది కదా ఏ పాట మీద వాడదాం అనుకుంటాను. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మ
సరే పాడు. పేద మధ్య తరగతి వర్గాల కోసం ప్రతి నెల కేజీ రూపాయి కేపిఎం అందిస్తున్నది. ఓ ఎంత మంది ఉన్నా చూసింటే ఎట్లా వాడిండవు అంటే ఏది ఇచ్చినా వాడతారు అన్నట్టు మస్తు వాడినావు నిజంగా. సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు నీకు నీదేంటి నీకు ఫ్యూచర్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నేను ఏదైనా ఒక జాబ్ చేస్తూ సాంగ్స్ అయితే వాడాలి పక్క, ఎందుకంటే ఇది మా అమ్మ నాన్న నుంచి వచ్చిన గొంతు కాబట్టి నేను కూడా నాలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవాలి. నిజంగా కనుక నా వాయిస్ నచ్చితే అవకాశాలు ఇస్తే మాత్రం పాడడానికి నేనైతే రెడీగా ఉన్నా, అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నా, పాటలు మాత్రం వదిలిపెట్టాను. డెఫినెట్ గా ఇప్పుడు మనం చూసిండ్రు కదా ఇన్ని పాటలు చూసినాక ఖచ్చితంగా నీకు ఛాన్సెస్ వస్తాయి, రావాలి కూడా. రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ నాన్న అయితే వ్యవసాయం చేసుకుంటారు, అన్నయ్య కూడా వ్యవసాయమే, మా అగ్రికల్చర్ ఫ్యామిలీ. చూస్తూ ఉంటారా నువ్వు పాడిన పాటలు గానీ నువ్వు ఇంటర్వ్యూలు గానీ చూస్తుంటారు? చూస్తుంటారు, మా ఇంట్లో టీవీలో పెట్టుకొని చూస్తారు. అచ్చా, టీవీలో పెట్టుకొని అందరు చూస్తారా? చూస్తారు. చెప్తారా అయ్యో ఇట్లా ఏమైనా పాట పాడినప్పటికి ఇంకా కొంచెం మంచిగా వాడితే మంచిగుండు, లేకపోతే ఇట్లా వాడు అట్లా వాడు అని చెప్పేసి నీకు చెప్తా ఉంటారు మీ వాళ్ళు పాటకు? చెప్తారన్నా. అంటే అంటారు నువ్వు పాడిన సాంగ్ బాగుంది, కాకపోతే నీ దగ్గర ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి కదా, ఈ సాంగ్ కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుండు, ఈ సాంగ్ నీకు అవకాశం ఇస్తే ఇంకా బాగా పాడుతుండే అంటారు. ఎందుకంటే మీ కుటుంబంలోనే సింగర్లు ఉంటారా, ఖచ్చితంగా అలా ఉంటది కదా వాళ్ళకి తెలుసు ఎట్లా అట్లా అని చెప్పేసి. సో మీ అన్న కూడా పాడతాడా పాట? మా అన్న కూడా పాడతాడు. అసలు ఫస్ట్ నేను స్కూల్లో పాడడానికి కారణం మా అన్ననే. మా అన్న పాడుతుంటే విని మా అన్న ఇంత బాగా పాడుతున్నాడు, మా అన్న లెక్క నేను కూడా పాడాలి అట్లా అనుకుని నేను స్కూల్లో. మీ అన్న కూడా పాడిందా? యూట్యూబ్ లో అట్లా పాడతాడా పాటలు? యూట్యూబ్ లో పాడాడు, మామూలుగా హమ్ చేస్తా ఉంటాడు, పాడుతూ ఉంటాడు. మా అన్న వాయిస్ అయితే బాగుంటది, నాకన్నా బాగుంటది. సో మీ అన్న ద్వారా నువ్వు నేర్చుకొని నువ్వు యూట్యూబ్ లో పాడుతున్నావు మంచిగా. అంటే అన్నయ్యకి అవకాశాలు లేక అదే ఉన్నారు, అవకాశం ఇస్తే మాత్రం పాడడానికి రెడీగా ఉంటాడు. మా అన్న కూడా చాలా బాగా పాడతాడు. సరే, చిన్న చిన్న కళాకారులు చిన్న చిన్న గాయకులని పెద్ద పెద్ద వాళ్ళు తొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటే నువ్వేమంటావు? తొక్కేస్తున్నారు అనేసి అయితే నేను అనను, ఎందుకంటే అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా. సో వాళ్ళకు టాలెంట్ ఉన్నది అని గుర్తించాలి ఫస్ట్, గుర్తించి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటది. నిజంగా వాళ్ళ దగ్గర పాటలు ఉంటే, నిజంగా మీకు కనుక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి కాల్ చేసి, లేకపోతే వాళ్ళు కాల్ చేసిన రెస్పాండ్ అయ్యి వాళ్ళ సాంగ్ ఒకటి వినండి, నచ్చితే అవకాశాలు ఇవ్వండి. అంతేగాని మీరు ఒక నాలుగు సాంగ్స్ పంపండి అని పంపించుకోవడము, తర్వాత పంపించిన తర్వాత అది నచ్చలేదని రిజెక్ట్ చేయడము, ఆ సాంగ్స్ మళ్ళీ వేరే వాళ్ళతో పాడించుకోవడం మాత్రం చేయకండి దయచేసి. ఎందుకు అంటే మేము కూడా ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్నాం కాబట్టి ఎవరి సాంగ్స్ కి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని అందరిని ప్రతి ఒక్కరిని నాలంటి వాళ్ళని ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా నీకు అడిగితే కొన్నిసార్లు పాడి పంపమంటారు కదా, పంపిన తర్వాత నీతో కాకుండా అదే పాటను పాడించుకుంటారా వాళ్ళు? అట్లా పాడి అట్లాంటి అంటే మీరైతే సాంగ్ ఇవ్వండి నేను వేరే వాళ్ళతో పాడించుకుంటా అని చెప్పే పాడించుకుంటారు, అట్లా కూడా పాడించుకున్నారు. సో సరే ఎలాగో సాంగ్ అయితే ఇచ్చినాం కదా అనేసి నేనైతే ఒప్పుకున్నా. కొందరు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న సాంగ్స్ పంపించినప్పుడు మళ్ళీ తర్వాత రెస్పాండ్ ఉండదు, ఈ సాంగ్ బాగుంది ఇంకొక సాంగ్ ఇంకా కొంచెం బెటర్ సాంగ్ చూడండి అంటారు. ఇంకా బెటర్ సాంగ్ పంపిస్తే ఓకే చెప్తాము, ఛాన్సెస్ ఉంటే చెప్తాము అలా ఇలా అంటారు. కాకపోతే ఇచ్చే ఛాన్సెస్ ఏదో అన్న ఉంటే మొహం పైన చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇస్తారేమో అనే ఆశ లేకుంటూ ఉంటది కదా. కొట్టే పెట్టే తెచ్చన్నట్టు మొహం మీద చెప్తే ఎవరైనా హోప్ పెట్టుకోరు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు కానీ ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా సరే ఇట్లనే పంపించి వాళ్ళు తెలియకుండా వేరే వాళ్ళు పాడి వాళ్ళకి తెలిసినవి ఉన్నాయి అట్లా సాంగ్స్ కదా ఇప్పుడు ఉన్నాయి అట్లా. మేము ఆల్రెడీ నేను సేకరించుకున్న సాంగ్ ఈ రోజు రికార్డ్ అవుతుంది, ఈ రోజు మేము రికార్డింగ్ వెళ్తాము అని అనుకున్న సందర్భంలో అదే రోజు రిలీజ్ అయిన సాంగ్స్ అచ్చా ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా సరే
వాళ్ళకైనా అవకాశం ఇస్తేనే వాళ్ళ గురించి తెలుస్తుంది అంతే కదా. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇస్తేనే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిండు. సో ఎవరికైనా అవకాశం ఇస్తేనే వస్తుంది. అవకాశం ఇవ్వకుండా పెద్దలతోనే వాడించుకొని చిన్న వాళ్ళని గుర్తించకపోతే కూడా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కనకవ ఉంది ఆమెకు అట్లా ఒక పాట ఇవ్వడం ద్వారా ఇంతమందికి తెలిసింది కదా. లేకపోతే ఇన్ని రోజులు 60 ఏళ్ల నుంచి ఆమె గురించి పాడుతుంది 60 ఏళ్ల నుంచి కానీ తెలిసిందా? అదే అంటే ఎవరికైనా అవకాశం ఇస్తే వస్తుంది. డెఫినెట్ గా ఈ షో చూసిన తర్వాత నీకు ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు రావాలి. ఎందుకంటే వస్తాయి, నీ దగ్గర మంచి మంచి టాలెంట్ ఉంది, మంచిగా వాడుతున్నావు కాబట్టి. సరేనా? సో నువ్వు పిలవంగానే మా షోకి వచ్చినందుకు నిజంగానే నీకు కృతజ్ఞతలు చెప్తూ, పోయే ముందు మా వాళ్ళకు ఒక మంచి పాట పాడు, అంటే మర్చిపోవద్దు చూసినప్పుడు అట్లాంటి పాట పాడు. నేను ఈ సాంగ్ సేకరించుకున్నా, త్వరలో అయితే మీ ముందుకు రాబోతుంది సాంగ్. సన్నజారి పూలు కప్పు నిండా పెట్టి కురికేటి ఓ కుర్రదానా, సన్నజారి పూలు కప్పు నిండా పెట్టి కురికేటి ఓ కుర్రదానా, నీ జాలి పూలు జారి పోగల్ల జర్రంగ సిన్నంగా నడు బాబజానా, నీ జాలి పూలు జారి పోగల్ల జర్రంగ సిన్నంగా నడు బాబజానా, జారెడు నడుముకు జారి మొగ శిరము రడి పుకు ముద్ద పూల రేఖ ఖచ్చితంగా ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది, మస్తు వాడినావు. థ్యాంక్ యూ అన్న. సో నీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి, మంచిగా పేరు సంపాదించుకోవాలి, మళ్ళా నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. సరే, వచ్చినందుకు ధన్యవాదాలు. సో పోయే ముందు మా ఛానల్ గురించి ప్రేక్షకులకి అందరికి నమస్తే. చూసిందే కదా ఇప్పటిదాకా నేను వాడిన పాటలు, మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం గట్టి కొట్టండి. ఎందుకంటే కొత్త కొత్త సింగర్స్ ని పరిచయం చేస్తారు కనుక వాళ్ళు పాడే పాటలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. సో అలాగే మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, మా పాటల్ని ఆదరిస్తారని, అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫోక్ సింగర్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, పిలవంగా నచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. ఎట్లా అనిపించింది నీకు షో? నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ప్రజ్ఞ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇవి కెమెరా ముందు పాడించడం అనేది నాటే జోక్ అసలు. మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ప్రజ్ఞ మీడియా వారికి. సో చూసిండు కదా ఇది ఇవాళ మన షో. సో మన కృష్ణ ఎట్లాంటి పాటలు వాడిండు, మస్తు పాటలు వాడిండు కదా, నాకు తెలిసి ఖచ్చితంగా అందరికి నచ్చే ఉంటుంది. సో మీరన్నా కూడా ఇట్లాంటి ఏదన్నా టాలెంట్ ఉన్నా, మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా సరే, మీ యాక్టింగ్ కానీ మీరు ఆడినా డాన్స్ చేసినా పాడినా ఏ టాలెంట్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం ఏం చేస్తాం. సో ఉంటున్నాం అలా. All the best, Pragna Media, and please guys do subscribe to Pragna Media channel. Please like, share and subscribe Pragna Media. And please all of y'all do subscribe, watch and like.